ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు ఈ వారం విజయవంతమైన ఇస్తాయి అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు ఎక్కడ ఏ తప్పు చల్లకుండా చాలా జాగ్రత్తలు వహిస్తారు అయినప్పటికీ ఏదో చోట ఒక చిన్న తప్పు చల్లినా దాన్ని పెద్ద చేసే చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు విజయవంతంగా వాళ్ళ వారి నుంచి తప్పించుకొని మీరు అనుకున్న కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా మధ్యవర్తి ప్రమేయం అలా ముడిపడతాయి ఘనంగా శుభకార్యాలు చేయగలుగుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ సన్నిహితులైన వాళ్ళకి సహాయం చేయాలి అరుగులైన వాళ్ళకి సహాయం చేయాలి అండగారిపోయిన వాళ్ళకి అండగా ఉండాలి అనే ధోరణిలో ఆలోచిస్తారు యూనియరీ కార్యక్రమాలు సమ్మెలు రాస్తారో ధర్నాలు ఇలాంటివన్నీ కూడాను చాలా పట్టుదలతోటి చేస్తారు అదే కోణంలో మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టముడిగా తేరతో ఊర్ణమ శివాయతులతోటి శివలింగం దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించడం చెప్పదగినటువంటి సూచన దీక్షా కార్యక్రమంలో ఉన్నవారు సిద్ధగంధాన్ని ఉపయోగించండి దీక్ష సిద్ధిస్తుంది అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ప్రకృతి ఎర్పలబాతాన్ని ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది మానసికమైన సంతోషాన్ని కలుగుంటారు ధైర్యాన్ని ఉంటారు ఉత్సాహాన్ని కలుగుంటారు ఎవరు రెండు విధాలుగా మాట్లాడుకున్నా మీ టార్గెట్ని మీరు సాధించుకోగలుగుతారు అదేవిధంగా వైద్య విద్య సాంకేతిక విద్య ఇతర తల విద్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి పేరు మార్చుకోవాలని చెప్పి భావిస్తారు ఇతర భాషల్లో ఉన్నటువంటి ప్రమేయం పాండిత్యం ఉపయోగపడుతుంది ఎప్పుడూ సంపాదించుకున్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్సు ఇప్పుడు ఉపయోగపడతాయి మనోధైర్యాన్ని కలుగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనో మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటారు అదేవిధంగా మీ కార్యక్రమాలు చేయగలుగుతారు విదేశాల సంబంధాల విషయాలు విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అనుకూలంగా ఉందని తెలుసుకొని సంతోషపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడన్నానో మిమ్మల్ని మీరు సమర్థించుకునే బయటలా చేస్తారు ఈ సమాజంలో తప్పు చేసి బోకరించకపోతే వాడు నిలబడలేడు మంచితనానికి పోతే అందరూ కలిసి వాడు నొక్కేస్తారు ఇది మీరనుకున్న సిద్ధాంతం దాని ప్రకారం నడుచుకుంటారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ప్రతి విషయంలో కూడాను సులవుగా ముందుకెళ్తారు ఎల్చు వాళ్ళు ఎవరు కూడాను మనకంటే గొప్పవాళ్ళు కాదు అనే భావాన్ని మనసులో పెట్టుకొని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా మీరు నడుచుకోవటం తద్వారా మంచి ఫలితాలని సాధించడం జరుగుతుంది ఈ రాజుతో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక దిగులు ఒక ఆలోచన ఉంటుంది